హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించేటటువంటి వారందరికీ శిరస్సు నుంచి నమస్కారం. ప్రస్తుతం గ్రహ గోచార ఫలాలు శ్రీ శారవరి నామ సంవత్సరం మీనరాశి వారి గురించి 2020 మార్చి 25 నుంచి 2021 ఏప్రిల్ 12 దాకా జరగబోయేటటువంటి పరిణామాలు. మీ జాతచక్రం కనుక బాగుండేటట్టయితే, దశాబలం బాగుండేటట్టయితే ఈ గోచార ఫలాలు చూడాల్సినటువంటి అవసరమే లేదు. కనుక ముఖ్యంగా ఈ మీనరాశికి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ భాగం మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఆనందంగా ఆ మంచిని మీకు చెప్పబోతున్నాను అన్నమాట. ఏంటయ్యా అంటే శని లాభంలోనే ఉంటాడు సంవత్సరం అంతా. శని 11వ ఇంట్లో ఉండేటట్టయితే ఏం చెప్పారంటే అన్య స్త్రీ సమాగమం అని చెప్పారు. ధనలాభం, ప్రతాపం చాలా కోణాల్లో మీకు మంచి రావడానికి అవకాశం అనేటటువంటిది ఉన్నదన్నమాట. గురువు కూడా ఏప్రిల్ మే జూన్లో లాభంలో ఉంటారు. తర్వాత 2020 మనకి నవంబర్ 20 నుంచి 2021 ఏప్రిల్ 12 దాకా కూడా గురువు లాభంలో ఉంటాడు. అది అదృష్టం. గురువు లాభంలో ఉండేటట్టయితే నాకు ఋషీశ్వరులు ఏం చెప్పారంటే ఇష్టకార్య సిద్ధి, విశేష స్థాన ప్రాప్తి, ఆస్తులు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంది. గురువు ఎప్పుడు బాగాలేదయ్యా అంటే ఏప్రిల్ మే జూన్ బాగానే ఉంది. జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 20 గురువు 10వ ఇంట్లో ఉన్నాడన్నమాట. గురువు 10వ ఇంట్లో ఉండేటట్టయితే స్థానం అంటే ఆస్తులు అమ్మటాలనేటటువంటిది, డబ్బులు పోగొట్టుకుంటాలనేటటువంటిది, చేసేటటువంటి పనులు, వ్యాపారాలు, ప్రతిబంధకాలు, ఆటంకాలు అనేటువంటి ఆ కాలంలో ఉంటాయి. అందువల్ల మీరు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 20 కొద్దిగా పసుపు వస్త్రం ధరించి పసుపులతో గురువారం వెంకటేశ్వర పూజా విధానం చేసుకోండి. మీకు ఆ కాలం కొద్దిగా తేలిగలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కుజుడు కూడా మీకు సంవత్సరం ప్రారంభం నుంచి మే 15 దాకా లాభంలో ఉన్నాడు. ఈ కుజుడు లాభంలో ఉన్నందువలన ఋషీశ్వరులు ఫలితం ఏం చెప్పారంటే గ్రామాధికారము, స్థాన లాభం కలుగును అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత మే 15 నుంచి జూన్ 18 మధ్యన 12వ ఇంట్లో ఉంటాడు. పలు రకరకాల ఆపదలు, వ్యయం, రక్తకోపం, రోగాలు, నేత్ర రోగం కలుగుద్ది అని చెప్పి చెప్పారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత రాశిలో కుజుడు వచ్చినప్పుడు అంటే జూన్ 18 నుంచి ఆగస్టు 16 మధ్యన ఈ కుజుడు మీనరాశిలో సంచరిస్తాడు అన్నమాట. ఇవి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే ఈ సంతాన కొద్దిగా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏ పనులు చేసినా ప్రతిబంధకాలు అనేటటువంటి ఉంటుంది, కార్యహాని అనేటటువంటి చెప్పారు. అందువల్ల కొంచెం ఏమరపాటుగా ఉండండి అన్నమాట. ఆ తర్వాత మనకి డిసెంబర్ 24 నుంచి అక్టోబర్ 4 మధ్యన కొద్దిగా కుజుడు మేషంలోకి వస్తాడు అన్నమాట. మేషం అనేటటువంటిది 2వ స్థానం అన్నమాట. 2వ స్థానంలో సంచరించే కాలం కూడా రాజభయం, దొంగల నుండి ఉపద్రవం, అగ్నిభయం, శత్రువుల వలన దుఃఖం, మానసిక ఆందోళన, శరీర క్షయం అని చెప్పారు. ఇంకా అక్టోబర్ 4 నుంచి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫిబ్రవరి 21 దాకా మంచి జరుగుతూ ఉంటుంది. ఆ మంచి ఏంటంటే బంగారం కొంటాం, దాతు ద్రవ్య లాభం చెప్పాం, సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం, శత్రునాశనం, అన్ని సుఫలితాలు చెప్పారు అన్నమాట. అందులో శుభం జరుగుతుంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ మీనరాశికి ధనుసులోకి శుక్రుడు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనవరి 3 నుంచి 27 దాకా ధనుసులో ఉంటాడు. అక్కడ కొద్దిగా షేర్లు చేసేటప్పుడు, పందాలు కట్టేటప్పుడు ఆ ప్యాకాట్లు, గ్యాంబ్లింగ్లు అటువంటివి ఏం చేయబాకండి. చేస్తే నష్టపోవడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ శుక్రుడు సింహంలోకి వచ్చినప్పుడు, కన్యలోకి వచ్చినప్పుడు ఈ మీనరాశి వారికి కొద్దిగా మంచి రథ కాబట్టి మనకి సెప్టెంబర్ 27 నుంచి కొద్దిగా అక్టోబర్ 23 దాకా, తర్వాత నవంబర్ 16 దాకా స్త్రీ కలహాలు అనేటటువంటివి ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మిగిలిన కాలాలు అనేటటువంటిది పర్లేదు. ఎక్కువగా శని ఫేవర్గా ఉన్నాడు, ఎక్కువ కాలం గురువు ఫేవర్గా ఉన్నాడు. అందువలన ఈ 12 రాశుల్లో ఒక అదృష్టం ఎక్కువ ఉన్న రాశి కింద ఇది చెప్పుకోవచ్చు అన్నమాట. మిగిలినటువంటి సూర్యుడు మార్చి 15 నుంచి ఒక నెల, ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలాలు అన్నమాట. ఆ తర్వాత అక్టోబర్ 15 నుంచి 2 నెలలు, ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి 1 నెల కొద్దిగా ప్రతి విషయం కూడా ఏమరపాటుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ 15 నుంచి 1 నెల స్త్రీ కలహాలు అనేటటువంటి ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇక నవంబర్ 15 నుంచి 1 నెల కొద్దిగా పెద్ద రోగాలు, ముసలి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 15 నుంచి 1 నెల కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అట్లా కనుక ఈ మంచి కాలాలు ఎప్పుడంటే మే 15 నుంచి 1 నెల, ఆ తర్వాత ఆగస్టు 15 నుంచి 1 నెల, డిసెంబర్ 15 నుంచి 2 నెలలు గవర్నమెంట్ సంబంధించిన లావాదేవీలు, గవర్నమెంట్ ఉద్యోగాలు పొందాలన్నా, మాకు రావాల్సిన డబ్బులు,
కొద్దిగా మనం పొందాలన్నా ఆ కాలంలో మనం అడిగేటట్టయితే కొద్దిగా ఇవ్వడానికి వాళ్ళు అవకాశాలు అనేటటువంటివి కొద్దిగా ఉంటాయి. రాహువు కొద్దిగా ఫేవర్గా వస్తున్నాడు, వీరికి మూడో ఇంట్లోకి వస్తున్నాడు సెప్టెంబర్ 23 తర్వాత సంవత్సరం చివరి దాకా. అందువల్ల అక్కడ కొద్దిగా బాగానే ఉంటుంది. సెప్టెంబర్ 23 దాకా రాహు కొద్దిగా 4 గంట, కేతు 10 గంట ఉంటారు కాబట్టి సెప్టెంబర్ 23 లోపల కొద్దిగా సాయంత్రం పూట కొద్దిగా శివాలయంలో మిలకపాము విగ్రహాల దగ్గర ఆవుని దీపారాధన చేసి ప్రదర్శన చేసి చతుర్థ రాహు సంచార దోష పరిహారతను సంకల్పం చెప్పుకొని ఎడితే ఆ చతుర్థ రాహు యొక్క బ్యాడ్ పెద్దగా అయ్యే ఉండదన్నమాట. అది సెప్టెంబర్ 23. ఈ సెప్టెంబర్ 23 నుంచి మళ్ళీ ఫుల్ ఫేవర్గా ఉంటాడు. అందువల్ల అక్కడి నుంచి కూడా కనుక శని ఫేవరు సంవత్సరం వల్ల ఆ తర్వాత మనకి ఏప్రిల్ మే జూన్ మనకి గురువు కొద్దిగా ఏప్రిల్ మే జూన్లో ఫేవర్గా ఉంటాడు. మళ్ళీ నవంబర్ 20 నుంచి సంవత్సరం చివరి దాకా ఫేవర్గా ఉంటారు. రాహు సెప్టెంబర్ 23 నుంచి ఫేవర్గా ఉంటారు. అందువల్ల చాలా ఎక్కువగా ఆర్థిక బలం పొందటానికి కానీ, వ్యాపారాలు బాగుంటానికి కానీ, వివాహాలు సంతానం మంచి పొందటానికి కానీ ఈ రాశికి ఎక్కువగా అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువ మంచి ఉంది కాబట్టి నేను ఎక్కువ మంచి నేను మాట్లాడగలుగుతున్నాను అన్నమాట. అది అందువల్ల వీరు కూడా ఇంకా కొద్దిగా మంచిగా ఉండాలనేటట్టయితే కొద్దిగా ఈ మిగిలిన కాలాలు ఏ కాలాలు అయితే కొద్దిగా బ్యాడ్ పీరియడ్ ఉందో ఆ బ్యాడ్ పీరియడ్ అప్పుడు మీరు బ్రాహ్మలు దేవతలు ఈ గురువుల్ని పూజ చేయడం అనేటువంటిది, సజ్జన సాంగత్యం అనేటటువంటిది, పురాణ ఇతిహాసాలు వేదాలు పఠనం అనేటటువంటిది, శ్రవణం అనేటటువంటిది, మంత్రజపం అనేటటువంటిది మంచిది. కనుక సమయం కాని సమయంలో ఎవరికి వెళ్ళబాకండి, ఎవరి యొక్క మాటల్లో మీరు మధ్యలో ఎంటర్ కాబాకండి, తలదూర్చబాకండి. ప్రయాణాలు అనేటటువంటిది పర్టికులర్గా కొన్ని కొన్ని పీరియడ్స్లో అంటే మే 15 నుంచి జూన్ 18 దాకా కొంచెం ప్రయాణాలు అనేటటువంటిది కొంచెం తగ్గించండి. అట్లాగే కొద్దిగా జూన్ 15 నుంచి 1 నెల, ఆ తర్వాత అక్టోబర్ 15 నుంచి 1 నెల కొంచెం ప్రయాణాలు అనేటటువంటిది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మిగిలిన కాలం ఎక్కువ భాగం బాగానే ఉంది, మంచి ఉంది కాబట్టి మంచి చెప్పగలగటం అనేటటువంటిది నాకు కూడా ఒక అదృష్టం అన్నమాట. అంతా శుభమే జరగాలని చెప్పని మీనరాశి వాళ్ళకి కోరుకుంటూ మంగళమహత్ శుభం భూయాత్.